బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోటీ ముఖ్యంగా అధికార వైసీపీ బీజేపీకి మధ్య జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడంతో ఈ రెండు పార్టీలకు ముఖాముఖి పోటీ జరుగుతోంది. వైసీపీ నుంచి డాక్టర్ సుధా పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి పనతల సురేష్ పోటీ పడుతున్నారు. బద్వేల్లో సీనియర్ నాయకులతో కలిసి పర్యటించి బీజేపీకి ఓటేయాలని స్వామి పరిపూర్ణానంద ప్రజలను కోరారు. బద్వేల్ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి బీజేపీ అభ్యర్థి సురేష్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఎస్సీ కాలనీలో పర్యటించారు. రాజకీయాలంటే ఎమోషన్స్ కాదని చెప్పారు. బీజేపీ అభ్యర్థి సురేష్ విద్యాధికుడు, యువకుడని, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేవారని చెప్పారు. విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారని చెప్పారు. బద్వేల్ ప్రజలు ఎమోషన్స్ కావాలో, అభివృద్ధి కావాలో ఆలోచించుకోవాలని కోరారు. గుడి కంటే మనిషికి గుడిసే ముఖ్యమని స్వామీజీ ప్రజలకు తెలిపారు. కేంద్రం ఇల్లు కట్టుకుంటే 180,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 80,000 ఇస్తుందని చెప్పారు. ఇక రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యం ఏలుతోందని, దీనికి అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వాళ్ళ యొక్క పూర్తి నిబద్ధతతో, నిజాయితీతో, విశ్వసనీయతతో, ప్రజలకి చిత్తశుద్ధితో, రాగద్వేషాలకు అతీతంగా మేము పూర్తిగా అకుంఠిత దీక్షతో సేవ చేస్తాము అని వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే రాజకీయం ఒక వేదిక అవుతుంది. కానీ ఏదో సింపతీతోటో, ఎమోషనల్ గ్రౌండ్స్ తోటో, లేకపోతే సైకలాజికల్ ఫీలింగ్స్ తోటో అయ్యో పాపం అనుకునో, ఆ జాలి చూపేటువంటి విధానంతో ఇది కాకూడదు ఈ వ్యవస్థ. అలా జాలి చూపే విధానంతో వ్యవస్థ ఏర్పడితే చూడండి, నాకు ఒక్కసారి ఓటేయండి, నాకు ఒక్కసారి ఓటేయండి అని అడిగి ఈరోజు ఆ ఒక్కసారి ఓటేయించుకున్న తర్వాత ఇంక జీవితంలో ఆ ఒక్కసారికి ఏమిటో అర్థం కాక జనాలందరూ కూడా సతమతం అయిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తితో ఏర్పడ్డది కాదు, అదొక మహాపటిష్టమైన ఒక వ్యవస్థ, నిర్మాణాత్మకమైన వ్యవస్థ. దాని వెనక ఒక మార్గదర్శనం ఉంది, దాని వెనక ఒక ఆదర్శం ఉంది, దాని వెనక ఒక దార్శనికత ఉంది. పట్టభద్రుడైనటువంటి సురేష్ బద్వేలు నియోజకవర్గానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ సముచితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆయన యొక్క విద్యార్హతలు కానీ, ఆయన యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష కానీ, ఆయన ఒక వెనకబడిన కులంలో పుట్టాడు అని ఈరోజు ఏదైతే వెనకబాటుని మాట్లాడుకుంటున్నామో, ఆ కులంలో పుట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలని గుప్పెట్లో పెట్టుకుని, గుండెల్లో దాచుకుని ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. మొట్టమొదట ఆయన ఏ క్షేత్రంలో ఉంటే ఆయన పూర్తి సమయం వెచ్చించి విద్యార్థి లోకానికి కూడా సేవలు అందించినటువంటి వ్యక్తి. బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ తమ పార్టీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని వైసీపీ నాయకులు, మంత్రులపై ఎన్నికల పరిశీలకులు భీష్మకుమార్కు ఫిర్యాదు చేశారు. కడప ఆర్ఎండ్బి అతిథి గృహంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు భీష్మకుమార్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ నాయకులు కలిశారు. బద్వేల్ నియోజకవర్గంలో వెంటనే కేంద్ర పారామిలిటరీ బలగాలను రప్పించాలని కోరారు. పోలింగ్ బూత్లో తమ పార్టీ ఏజెంట్లు కూర్చోకుండా ఇప్పటి నుంచే స్థానిక పోలీసులతో దౌర్జన్యం చేస్తున్నారని వివరించారు. ప్రచారంలో వాలంటీర్లను కూడా వినియోగిస్తున్నారన్నారు. బద్వేల్ అధికారులపై బీజేపీ లేనిపోని ఆరోపణలు చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. బద్వేల్లో తమకు ప్రజాబలం ఉందన్నారు. మిలిటరీ బలగాలు పెంచి హడావిడి చేసేందుకు భాజపా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మొత్తం ఆర్మీ బలగాలు దించినా తమకేం ఇబ్బంది లేదన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని మేము కోరుతున్నాం. విభజన చట్టం హామీలు నెరవేరిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం. విభజన చట్టంలోని హామీలనే మేము అడుగుతున్నాం. ప్రత్యేక హోదా, దుగ్గరాజపట్నం పోర్ట్, ఉక్కు పరిశ్రమ ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధానమంత్రి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గడపకు వెళ్ళి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాయి, ఏ రకమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు అని వివరించి ఓటు వేయమని అడగడం జరుగుతోంది. కానీ
రెండు జాతీయ పార్టీలు ఇక్కడ పోటీలు పెట్టాయి, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. మనం చూస్తున్నాం బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో బలం ఉంది కదా అని చెప్పి, కేంద్ర ప్రభుత్వం అధికారం వాళ్ళకు ఉంది అని గర్వంతో అక్కడ నుంచి పెద్ద పెద్ద నాయకులు భారీ కాన్వాయ్లతో వచ్చి ప్రచారం అన్నటువంటిది ఏమాత్రము జరపకుండా ప్రజలను ఓట్లు అడగకుండా కేవలం పత్రికా సమావేశాలు మాత్రం నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఆ ఓటు అడిగేటువంటి పద్ధతి మర్చిపోయి ఇక్కడికి వచ్చి మంది బార్బలంతో ఇక్కడ పనిచేస్తుండే అధికారుల పైన పోలీసుల పైన విచక్షణ లేకుండా ఆరోపణలు చేస్తూ వీళ్ళందరినీ తీసేయాలి, వీళ్ళెవరు ఉద్యోగాలు చేయకూడదు అన్నటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. పారామిలిటరీ బలగాలు కాదు, మొత్తం ఆర్మీని ఏమైనా దింపండి, ఎందుకంటే మీకు కోరుకునేది కూడా అదే. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేటువంటి బాధ్యత మా పైన మేము ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తున్నాం. మీలాగా అధికార దుర్యోగం పాల్పడాలని మేము ఎప్పుడు ఆలోచన చేయం. ఇక బద్వేలు ఉప ఎన్నిక తేదీ అక్టోబర్ 30 దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ బీజేపీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎవరికి వారు తమ వాగ్దానాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వైసీపీ ప్రాంతీయ అభివృద్ధి అంటే బీజేపీ జాతీయ అభివృద్ధి, ధర్మో రక్షితి రక్షిత అంటూ నినాదాన్ని వినిపిస్తోంది.